రాములు ఉపాధ్యక్షుడు రాజు సేవా కాపు అధ్యక్షుడు కుటలో ఎక్కుతున్నాను. మందులు కొట్టదు కానీ బాబాయ్ ఎవరిది ఇంకా కొబ్బరి పన్ను పెట్టు ఒక్కటి రెండు నుంచి అన్ని కొంత పంపిణీ పెట్టరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, 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 కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మురళి కట్టు, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, వైదక్క నాయకత్వం, గోర్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇరవై ఒకటవ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేసినటువంటి
పార్టీ అధ్యక్షులు నేతాసీడి గారు, బీడీసీ అధ్యక్షులు ఈరోడు మనోహర్ గారు, మాజీ సర్పంచ్ రామచంద్ర గారు, బీసీసీఎల్ అధ్యక్షులు సాంబార్ మోహన్ గారు, టీవీఎల్ అశోక్ మరియు సాంబార్ దానారాజ్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మణ్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎన్ని చేసినా ఏమి చేసినా వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పేసి జనాన్ని ముందుకు చెప్తున్నాం. ఏంటంటే ఏ స్టేట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేము కొనమని అంటే నేనున్నా మీకు అండగా అని చెప్పి నేను కొంటా వడ్లని చెప్పి కొన్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి సీఎంలు నాకు తెలిసి మేము మాట మెచ్చిందాం. మా గతం నాకు ఇప్పుడు ఒక 60 ఏళ్ళు ఉంటాయి, ఎక్కడ కూడా చూడలేదు. ఆ విధంగా మరి మా రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గోవన గారు దానికి తోడుగా ఉండి మీకు ఏది ఉన్నా మేము ఉన్నామని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి మాకు ధీమా ఇస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా ఎల్లవేళ అందరం మా కాన్స్టిట్యున్సీ ఓటర్ల వల్ల కూడా మేము వాళ్ళకు ఉన్నప్పుడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి ఆవిర్భావ దినోత్సవాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 21 ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా మన కేటీఆర్ గవర్నర్ ఆదేశం మేరకు జెండా ఎగరేయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ వేరే, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కొరకే పుట్టింది. పార్టీ పుట్టి తెలంగాణ సాధించుకున్న పార్టీ ఏకైక పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. వేరే పార్టీలు ఉంటాయి కానీ అవన్నీ వేస్ట్ పార్టీలు. మన పార్టీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కేసీఆర్ సాగుకు దగ్గర కూడా తెలంగాణ తెచ్చుకుంది కాబట్టి కేసీఆర్ కానీ మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మన రైతుల కొరకు రైతుల సీఎం అంటే కేసీఆర్, రైతుల గురించి తెలుసు కాబట్టి కేసీఆర్కు రైతులు ఇబ్బంది పడుతుంది. రైతు బాంకు, రైతు బీమా, అలాగే బట్టు కొనుగోలు ప్రతి ఒక్కటి రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అయ్యి రైతులకు ఎలాంటి కాపలం రాకుండా చూసుకున్న సీఎం, మన దేశంలో నంబర్ వన్ సీఎం మన కేసీఆర్ అని నేను మరొకసారి చెప్తున్నాను. రైతులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీని ఉంటారు ఉన్నారు కూడా. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన మరిన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుని మన కేసీఆర్కు పెద్ద గిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుల గారికి, బీసీసీఎల్ వివిధ శాఖల అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళు, అలాగే మిగతా మన తెలంగాణ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కొంత టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు కూడా ఎంతోమంది వ్యతిరేకించి వెక్కిరించి ఇది ముందుకు వెళ్తుందా అని చెప్పేసి వెక్కిరించిన సమయంలో దినదిన ప్రవృత్తి చెందుతూ ముందుకు వెళ్తూ ఆంధ్ర వాళ్ళే ఈరోజు ఇలాంటి సీఎం మాకుంటే బాగుంటుండే అనే రేంజ్కి తీసుకుపోవడం కాకుండా మరి భారతదేశ లెవెల్లో కూడా కేసీఆర్ తన సత్తా చాటుతూ మరి రాష్ట్ర రైతులకు మరి అనేక విధాలుగా అండగా ఉంటూ ఈ ఇక్కడ పెట్టినటువంటి పథకాలు మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఇలాంటి సీఎం మనకు కంపల్సరీ ఉండాలి, మళ్ళీ గెలిపించుకోవాలి చెప్పేసి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 21 సంవత్సరాలు గడిచి వస్తుంది. ఇది 21 సంవత్సరాలు ఆషామాషిగా గడవలేదు. 14 సంవత్సరాలు తన ఒక బార్డర్ లో ఒక ఉద్యమకారుడు ఆర్మీ జాబర్ ఎలాగైతే కష్టపడతాడో దానికి రెట్టింపు ఖాళీ నీళ్లతోటి శర్వత్తోటి బతుకుతూ ఉపవాసాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక గనుడు కేసీఆర్ అని చెప్పొచ్చు. అంటే యువకుల కష్టాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఏదైనప్పటికీ ఒక పని మొదలుపెట్టుకున్నప్పటికీ దానికి పెద్ద అనేటి వెన్నుముక అనేటి నాయకుడు అవసరం ప్రతిదానికి. దానికి కేసీఆర్ నేను ముందుంటా అని చెప్పేసి ముందున్నాడు. దాని వెనకాల విద్యార్థులు ప్రతి ఒక్క నాయకులు ఉన్నారు. కాకపోతే ముందు కేసీఆర్ ఉండి ఈ ఉద్యమాన్ని ముందడికి తీసుకొని 14 సంవత్సరాలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు తన కష్టపడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గనుడు కేసీఆర్. అన్ని రాష్ట్రాలకు సీఎంలు అవుతారు కానీ మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రానికి లేదా పక్క రాష్ట్ర
పక్క రాష్ట్రాల నుంచి ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి మా డిస్టిక్ట్ లో అని కోరుతున్నారు. అది కానత్తలేదా ప్రతిపక్షాలకు, సెంట్రల్ గవర్నమెంట్లకు? 14 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆషామాషి కాదు, మీ లెక్క ఏదో పాదయాత్రలు బిస్కెట్లు వేయడానికి చేయలేడు పాదయాత్రలు. మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, బాగుపడచ్చు అని స్టార్ట్ చేసాడు ఆ మహనీయుడు. ఈరోజు ఆ 21 సంవత్సరాలు గడుపుకొని కావాల్సి వస్తుంది. అలాగే అలా అప్పుడైతే ఎలా అడ్డుకున్నారో ఉద్యమం చేసినప్పుడు, ఇప్పటికి కూడా నీళ్లు ఇస్తున్నాడు, నిధులు ఇస్తున్నాడు, కరెంటు ఇస్తున్నాడు, కానీ కొందరు మూర్ఖులు కరెంటు ఇస్తలేడు అని ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెడుతున్నారు. కళ్ళు కానస్తలేవు, పొలాలు ఉన్నాయి మీకు, అసలు పొలాలు ఉండి రెగ్యులర్గా చేయలేకపోతే కరెంటు ఉందో లేదో తెలుస్తుంది. ఏదో ఒక 3-4 రోజులు ఇబ్బంది అయింది. కేసీఆర్ చెప్పినప్పటి నుంచి 24 అవర్స్ కరెంట్ అన్నప్పటి నుంచి ఈ మధ్యనే 4 డేస్ 5 డేస్ పోవడం జరిగింది. ఇంతకు ముందు పోలేదు. ఏదో సమస్య వస్తుంది, మన ఇంట్లోనే సమస్యలు వస్తాయి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి ఏదో చిన్న చిన్న సమస్యల్ని మీరు ఏదో పెద్ద ఫోకస్ చేస్తామంటే చెల్లదు. మేము కార్యకర్తలం, కేసీఆర్ ఎంబట గోవర్నం ఎంబట ఎప్పుడుండి వెన్నుదండుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళుగా సీఎం చూడాలని మేము అనుకుంటున్నాం. కేటీఆర్ గాని కేసీఆర్ గాని మీ అల్లటప్ప పాదయాత్రలకు, ఈ పాదయాత్రలకు మేము భయపడము. కేసీఆర్ కు వెన్నుదండుగా ఉండి మా తెలంగాణను ఇంకా బంగారు తెలంగాణగా ఇంకా తీర్చిదిద్దుకుంటామని మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ గోవర్నర్ గారి వెంబడట మేము ఉండి మరి తెలంగాణను ఇంకా బలపరుస్తామని చెప్పి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.